ಮೇಗುರು ಗಣೇಶ ಮೇಧಾ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿ ಸಹಿತ ಶ್ರೀ ಬಾಲಾ ತ್ರಿಪುರಸುಂದರಯ ನಮಃ ಸನಾತನಂ ಪ್ರೇಕ್ಷಕುಲಕು ಶುಭೋದಯಂ ಶ್ರೀರಸ್ತು ಕಾರ್ಯಕ್ರಮಾನಿಕಿ ಸ್ವಾಗತಂ ಈರೋಜು March 18th ತೇದೀ ಪಾಲ್ಗುಣ ಶುದ್ಧ ಪಂಚಮಿ ಗುರುವಾರಂ ಭರಣಿ ನಕ್ಷತ್ರಂ ವೈದ್ರತಿ ಯೋಗಂ ಭವ ಬಾಲವ ಕರಣಾಲುನ್ನಾಯಿ ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున మనకి చేసేటువంటి స్నాన దానాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తున్నాయని చెప్పుకోవాలి. కారణం గురువారం పంచమి. ఈ పంచమి గురువార యోగం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఇది పుణ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి గాను ఉపకరించేటువంటి రోజు. కనుక ఈరోజు చేసేటువంటి నదీ స్నానములు దానములు ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తాయి. ఇక ఈరోజు పంచమిని పురస్కరించుకొని మనం మహాలక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక విశేషమైనటువంటి స్తోత్రాన్ని గురించి తెలుసుకుందాం. శ్రీకాములైనటువంటి వారు అంటే ఎవరైతే ఐశ్వర్యం మాకు నిరంతరాయంగా కావాలి అని కోరుకుంటున్నారో వారంతా ఎవరు కోరుకోకుండా ఉంటారు? కనుక మనమంతా ఎప్పుడూ కూడాట పంచమి తిథి ఉన్నటువంటి రోజున లక్ష్మీదేవిని పూజించాలి. దీనికి శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. పంచమి తిథి ఉన్నటువంటి రోజున శుక్లపక్షంలో వచ్చేటువంటి శుద్ధ పంచమి కలిగినటువంటి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి కొంచెం చీకటి పడుతున్నటువంటి వేళ లక్ష్మీనారాయణులు పూజించి ఎవరైతే దంపతులకు తాంబూలాదులన్నీ కూడా ఇచ్చి తర్వాత తాము భోజనం చేసేటువంటి ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకుంటారో వారికి ఉన్నంతలో లోటు లేకుండా జీవనం సాగిపోతుంది అని చెప్పండి. అటువంటి పుణ్యప్రదమైనటువంటి పంచమి తిథి ఈరోజు ఉంది. ఈ పంచమి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి తిథి గనక మనకు ఉండేటువంటి అప్పుల బాధలు తొలగడానికి ఆర్థిక దోషాలు తొలగడానికి ఉపకరించేటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఆ లక్ష్మీ స్తోత్రమే అగస్త్యకృత లక్ష్మీ స్తవము. ఒకప్పుడు అగస్త్య మహర్షి కొల్హాపుర క్షేత్రానికి వెళ్ళి అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి కొల్హాపుర్ క్షేత్రం మహాలక్ష్మి యొక్క క్షేత్రం అష్టాది శక్తిపీఠాల్లో అత్యంత మహత్తరమైనటువంటి క్షేత్రం అని అందరికీ కూడా తెలిసినటువంటిది. ఆ కొల్హాపుర క్షేత్రానికి వెళ్ళి అక్కడ మహాలక్ష్మి యొక్క అనుగ్రహానికి కూరినటువంటి వాడే అమ్మవారిని ప్రార్థించాట. సాధారణంగా ఆయనకు ఐశ్వర్యంతో పనుందా? లేదు కదా. మనందరి తరఫున అగస్త్య మహర్షి అమ్మవారిని ప్రార్థన చేశాడు. ఏమని? జయపద్మ విశాలాక్షి జయత్వం శ్రీపతి ప్రియే జయ మాతర్ మహాలక్ష్మి సంసారార్ణవతారిణి మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిదే అంటూ చాలా విస్తారమైనటువంటి స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రమునకు సంతసించి అమ్మవారు కనకవృష్టిని గురిపించిందట. అంతటి ప్రసన్నత చెందింది లక్ష్మీదేవి ఆ స్తోత్రానికి. అందుకనే ఈ స్తోత్రాన్ని ఎవరైతే నిత్యం పారాయణ చేస్తారో వారికి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది అంటంలో సందేహం లేదు. ఇది అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రము. ప్రారంభం జయపద్మ విశాలాక్షి అని ప్రారంభమవుతుంది. అసలు శబ్దమే జయ శబ్దంతో ప్రారంభమైంది. మాకు ధర్మార్థ కామ్య మోక్షాలు అనుగ్రహించు. దానికి ఆ ధర్మార్థ కామ్య మోక్షాలు మాకు కలగాలంటే ఏం కావాలి? నీ చూపు మా ఎందు పడాలి. అందుకని పద్మపత్ర విశాలాక్షి. పద్మాల ఉండేటువంటి రేకులు ఎలా ఉంటాయో అటువంటి విశాలమైనటువంటి నేత్రాలతో ఉండేటువంటి తల్లి మా ఎందు నీ దృష్టిని ప్రసరింపజేశావనుకో మాకు జయం కలుగుతుంది అంటూ ప్రారంభం చేస్తాడు. ఆయన మహానుభావుడు కదా, మహర్షి కదా, స్తోత్రం చేయడం చాలా దివ్యంగా చేశాడు. అయితే ఏ స్తోత్రానికైనా ఫలశ్రుతి సాధారణంగా ఎలా ఉంటుందనంటే ఆ స్తోత్రం చేసినటువంటి వారు తెలియజేస్తారు. కానీ ఈ స్తోత్రానికి ఉండేటువంటి ఫలశ్రుతిని అంటే ఈ స్తోత్రం చదవడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని సాక్షాత్తు మహాలక్ష్మి తెలియజేసింది. ఏమనంటే యత్వయోక్త విధం స్తోత్రం య పఠిష్యతి మానవ శృణోతి చ మహాభాగ తస్యాహం వశవర్తిని. ఎవరైతే ప్రతినిత్యం కూడా ఈ స్తోత్రాన్ని పఠిస్తారో లేదా ఎవరైతే ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా వింటారో వారి ఎందు నా అనుగ్రహం ఉంటుంది. నిత్యం పఠతి యో భక్త్యా త్వా లక్ష్మీ తస్య నశ్యతి. ఎవరైతే ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వారింట అలక్ష్మి అనేటువంటిది ఉండదు. ఋణంచ నశ్యతే తీవ్రం వియోగం నైవ పశ్యతి. వారికి ఉండేటువంటి అప్పుల బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీవ్రమైనటువంటివి అయినప్పటికీ కూడా ఉపశమిస్తాయి. ఎప్పటే ప్రాతరుద్ధాయ శ్రద్ధాభక్తి సమన్విత గృహే తస్య సదా తుష్ట నిత్యం శ్రీహి పతినాస్సహ. మరి స్తోత్రాన్ని ఎప్పుడు పారాయణ చేయాలి అని అంటే దాన్ని అమ్మవారు మనకు చక్కగా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఎప్పటే ప్రాతరుద్ధాయ పొద్దునే ప్రాతకాలంలోనే చక్కగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఏకాగ్రమైనటువంటి మనస్సుతో ఎవరైతే ఈ స్తోత్రమును పారాయణ చేస్తారో వారి ఇంట్లో నేను సాక్షాత్తు శ్రీమన్నారాయణతో సహా నివసిస్తాను. సుఖ సౌభాగ్య సంపన్నో మనస్వి బుద్ధిమాన్ భవేత్. అతనికి సుఖాన్ని ఇస్తాను, సౌభాగ్యాన్ని ఇస్తాను, మంచి బుద్ధిబలాన్ని ఇస్తాను, అంతేగాక ప్రఫుల్లమైనటువంటి మానసిక స్థితిని కలగజేస్తాను. పుత్రవాన్ గుణవాన్ శ్రేష్ఠో భోగభోక్తా చ మానవ. అతను మంచి సంతానం కలిగినటువంటి వాడవుతాడు. శ్రేష్టమైనటువంటి భోగభాగ్యాలన్నీ కూడా అనుభవించగలుగుతాడు. ఇదం స్తోత్రం మహాపుణ్యం లక్ష్మీ ఆగస్త్య ప్రకీర్తితం విష్ణు ప్రసాదజనం చతుర్వర్గ ఫలప్రదం.
అగస్త్య మహర్షి చెప్పినటువంటి లక్ష్మీ స్తోత్రము నా యొక్క ప్రీతి కొరకు ఎవరైతే పారాయణ చేస్తారో వారందరికీ కూడా విష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ధర్మార్థకామ్య మోక్షములన్నీ కూడా ఏర్పడతాయి. రాజద్వారే జయేచ్చైవ శత్రోచ్చైవ పరాజయ భూత ప్రేత పిశాచానాం వ్యాఘ్రాణాన్ న భయం తదా అంటూ ఇంకా విస్తారంగా కూడా దీని చెప్పారు. రాజుల వల్ల వాళ్ళకి భయం ఉండదు, అంటే అధికారుల నుంచి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగవు, వారికి సదా జయం కలుగుతూ ఉంటుంది, శత్రుబాధలు అనేటువంటివి ఏర్పడవు, భూత ప్రేత పిశాచాది బాధలు కూడా వారికి కలగకుండా ఉంటాయి, అంతేగాని చోర బాధలు కూడా వారికి లేకుండా ఉంటాయి. విశేషమైనటువంటి అపశకునాలు ఏమైనా కనబడుతున్నట్లయితే కనుక ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏదన్నా పీడకలలు వస్తున్నట్లయితే ఆ పీడకలలు కూడా శాంతిస్తాయి. అయితే విపరీతమైనటువంటి పాతకం ఏదన్నా ఉందో అది తొలగాలి. త్వరగా ఈ యొక్క స్తోత్రము మనకి సిద్ధించాలి అనుకున్నట్లయితే ఎక్కడ పారాయణ చేయాలట? మందురా కరిశాలాసు గవాంగోష్ఠే సమాహిత, అమ్మవారి యొక్క దేవాలయంలో కానీ, అంటే విష్ణు సన్నిధానంలో కానీ లక్ష్మీ సన్నిధానంలో కానీ లేదు అని అంటే కనుక కరి అంటే ఏను గజశాలలో కానీ అది కుదరకపోతే కనుక కరిశాలాసు గవాంగోష్ఠే గోశాలలో కానీ కూర్చొని కనుక ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేసినట్లయితే త్వరితగతిన అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహతను కలిగి ఈ ఫలితాలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పని తెలియజేశారు. అయినంతవరకు ఇలా చేయడానికి ప్రయత్నం చేద్దాం. గోశాలలో కూర్చొని పారాయణ చేయడం తేలిక, లేదా వెంకటేశ్వర స్వామి ఆలయాలు మనందరికీ అందుబాటులో ఉంటాయి. ప్రతి వెంకటేశ్వర ఆలయంలోనూ కూడా అమ్మవారి సన్నిధి ఉంది, అక్కడ కూర్చొని చక్కగా పారాయణ చేసుకోవచ్చు. అలా కుదరని పక్షంలో మాత్రం ఇంట్లోనే అమ్మవారి దగ్గర కూర్చొని చక్కగా అమ్మా మహాలక్ష్మి నన్ను అనుగ్రహించు అని చెప్పిన స్తోత్రాన్ని మనం అందరం కూడా పారాయణ చేస్తూ ప్రతినిత్యం ఉన్నట్లయితే కనుక అమ్మవారు చెప్పినట్లుగా ఈ ఫలితాలన్నీ కూడా మనం పొందగలుగుతాం. అటువంటి దివ్యమైనటువంటి ఈ స్తోత్రాన్ని మనం ప్రతిరోజు కూడా పారాయణ చేసి లక్ష్మీ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రమేదముగాక అని ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం ఇద్దాం. ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి పరిహారం ఎవరికేనంటే బరువు బాధ్యతలు విస్తారంగా ఉన్నాయి, దానికి తగినంత రాబడి మాత్రం లేదు. మరి ఎట్లా మాకునేటువంటి బరువు బాధ్యతల నుంచి మేము బయటపడాలి అని అనుకునేటువంటి వారికి ఒక మార్గం చూపరడానికి కానీ ఉపకరించేటువంటి పరిహారం ఈ పరిహారం. ఇదైతే అద్భుతాలు సృష్టించేస్తుంది, మనల్ని కోటీశ్వరులు చేస్తుంది అనేటువంటి మాయ మాటలు అయితే నేను చెప్పను, కానివ్వండి ఒక మంచి ఉపశమనం కలిగేటువంటి దారిని అయితే చూపెడుతుంది. ఈ పరిహారం రహస్యంగా చేయాలి, అంటే ఎవ్వరికీ తెలియకుండా గోప్యంగా ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారం గోప్యంగా ఉంటేనే ఫలితాన్ని ఇస్తుంది. గోప్యత లేని రోజున ఈ పరిహారం చేయడం వల్ల కలిగినటువంటి ఫలితాన్ని మీరు కోల్పోతారు. అయితే మోక్షం నడుస్తోంది కనుక ఇప్పటికన్నా అక్షయ తృతీయ రోజున కనుక పరిహారం చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ఇక్కడ ఐశ్వర్యప్రదాయకమైనటువంటి పరిహారాలన్నిటికి కూడా అక్షయ తృతీయ ఒకటి, దీపావళి ఒకటి, ఇవి చాలా విశేషంగా యోగించేటువంటి సమయాలుగా పెద్దవారు చెప్తూ ఉంటారు. అందుకని కుదిరినట్లయితే ఆ రోజు చేయడానికి ప్రయత్నం చేయండి. కుదరలేదు, మౌఢ్యం వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా ఒక శుక్రవారం నాడు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అందులో కూడా శుక్లపక్షంలో ఉండేటువంటి శుక్రవారాలు అయితే కనుక ఇంకా మంచిది. దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే 11 తామర పూలు, 11 గులాబీ పూలు చూసుకోండి. ఈ 11 గులాబీ పూలు కూడా దేశవాళీ గులాబీలై ఉండాలి, హైబ్రిడ్ గులాబీ పూలు వద్దు. వీటిని తీసుకొని వీటి మీద ఏం చేస్తారంటే కాస్త కుంకుమ పువ్వు కుంకంలో కలిపేసేయండి, అది దగ్గర పెట్టుకోండి. కుంకుమ పువ్వు కుంకంలో కలపండి, ఇంత అని మోతాదేం లేదు. ఈ 11 గులాబీ పూలు, 11 తామర పూలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ కుంకుమ పువ్వు కలిపిన కుంకుమ అంతా కూడా జల్లండి. వీటిని ఒక 5 గోమతి చక్రాలని, 5 లక్ష్మీ గవ్వలని ఎర్రని మూటలో పెట్టి మూట కట్టేయండి. ముందుగానే ఒక రెడ్ కలర్ బ్లౌజ్ పరిచేసుకోండి. ఈ రెడ్ కలర్ బ్లౌజ్ పరిచేసుకొని దాని మీద ఏం చేస్తారంటే 11 తామర పూలు పెట్టుకోండి. ఈ 11 తామర పూలు ఎర్రటి తామర పూలు అయి ఉండాలి, మళ్ళీ తెల్లని ఎర్రమే మీమాంసక్కల ఎర్రటి తామర పూలు పెట్టుకోండి. అలానే 11 ఎర్రటి గులాబీ పూలు పెట్టుకోండి. కుంకుమ పువ్వు కలిపినటువంటి కుంకుమ ఏదైతే ఉందో వాటిని పూలన్నిటి మీద జల్లండి. 5 లక్ష్మీ గవలను, 5 గోమతి చక్రాలను ఇందులో ఉంచండి. వీరన్నీ కలిపి మూట కట్టండి. వీటికి చక్కగా అగరబత్తులో పొగ చూపెట్టండి. వీటిని తీసుకెళ్ళి మీ ధనస్థానంలో ఉంచండి. ఇంతే. ఈ క్రియంతా చేసేంతప్పుడు కూడా ఎవరూ దీన్ని చూడకూడదు, ఎవరికి తెలియకుండా రహస్యంగా దీన్ని చేయాలి. ఆ మూట కూడా రహస్యంగా ఉండాలి, అది కూడా ఎవరికి కనబడకూడదు. ఒక్కసారి చేస్తే చాలు, అది ఎవరికంటా పడినంత వరకు మీకున్నటువంటి ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఫలితం ఏదైతే కోరుకొని చేస్తున్నామో ఆ ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఎప్పుడన్నా ఒకరు కంటపడిందంటే దాని ప్రభావం పోతుంది, అప్పుడు దాన్ని తీసుకువెళ్ళి పారే నీటిలో కానీ లేదంటే రావి చెట్టు మొదట్లో కానీ వేసి మళ్ళీ పరిహారాన్ని చేసుకోండి, మళ్ళీ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ఇటువంటి మరిన్ని అంశాలతో రేపటి రోజు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.